పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ క్రీస్తు యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా నామములో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తున్నాను పదకొండవ సామాన్య ఆదివారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఒకసారి ఒక క్లాస్లో క్లాస్ టీచర్ వాల్యూ ఎడ్యుకేషన్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు గర్వం గురించి చెబుతూ ఆమె ఒక చిన్న పిట్టె కథ లాగా చిన్న కథ చెబుతూ కథ రూపంలో వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నది ఏమనంటే స్టూడెంట్స్ గర్వం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ఒకసారి ఒక అరిటాకు ఇలా అనుకున్నదట ఈ మనుషులు భోజనం చేసేటప్పుడు నన్నే వాడతారు నన్నే నా యొక్క అరిటాకులోనే వేసుకుని తింటారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆకుల కంటే నేనే విలువైన దాన్ని నేనే గొప్పదాన్ని అని గర్వపడిందట దాన్ని విన్నటువంటి దేవుడు ఆలోచించాడట ఆలోచించి ఒక నిర్ణయం చేశాడట మానవులందరూ భోజనం చేసిన తర్వాత అరిటాకులో తిన్న తర్వాత అరిటాకుని చెక్క చెత్త కుప్పలో పడేయాలి అన్నటువంటి నిర్ణయం చేశాడట ఆ విధంగా అది గర్వపడింది వెంటనే అత్తపాతలానికి వెళ్ళడం జరిగింది కనుక గర్వపడితే నేనే నా వల్లే నేను తప్పింకెవరు లేరు అనేటటువంటి అహంభావ ద్వారణతో ఉంటే నీవు ఎప్పటికైనా పతనం అయిపోతారు అలా కాకుండా వినయము విధేయత కలిగి ఉంటే ఎప్పటికైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అని ఆ స్టూడెంట్స్కి క్లాస్ చెప్పిందట ప్రీ సహోదరి సహోదరులారా ఏమైనటువంటి ముఖ్యమైన విషయాలు కానీ క్లిష్టమైన విషయాలు కానీ తెలియచేస్తున్నటువంటి తరుణంలో అర్థం కాని భాషల్లో చెబితే ఏమీ అర్థం అవ్వదు వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో చిన్న చిన్న కథలు కానీ చిన్న చిన్న ఉపమానాల రూపంలో కొద్దిగా విడమర్చి చెప్పగలిగితే దాని ద్వారా చాలా విపురీ విపులీకరంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇట్టే అర్థమైపోద్ది దాంట్లో ఉన్నటువంటి పాఠాన్ని వాళ్ళు గ్రహించుకోగలుగుతారు కదా క్రీస్తు భగవానుడు కూడా ఇదే మెథడాలజీని ఫాలో అయ్యారు ఆయన పరలోకపు బోధకుడు ద బెస్ట్ టీచర్ ఎంత బెస్ట్ టీచర్ అంటే మన ప్రభువు పరలోక విషయాలన్నీ కూడా మన భూలోకంలో బోధిస్తున్నప్పుడు ఆయన పరలోకపు భాష వాడలేదు పరలోకపు గుర్తులు వాడలేదు పరలోకం గురించి బోధించేటటువంటి తనుల్లో ఇక్కడ అతి సామాన్యమైనటువంటి ఈ ప్రజానీకానికి అర్థమయ్యేటటువంటి విధంగాను వాళ్ళకు రోజువారీ పనులలో కనబడే వస్తువుల రూపంలోనే అందులోనే ఆ యొక్క పరలోక రాజ్యపు మర్మాలన్నీ కూడా విపులీకరించి చెప్పారు అందుకని ఆయన గొప్ప టీచర్ బెస్ట్ టీచరు అలాంటి బెస్ట్ టీచరు ఈరోజు శుభవార్తలో మనం ఆలోకిస్తున్నాం దైవరాజ్యం గురించి కొన్ని ఉపమానాల ద్వారా బోధిస్తున్నారు పరలోక రాజ్యం అది ఎవరు చూసి ఉండరు ఎవరికి తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఏ విధంగా ప్రారంభమవుతుందో తెలియదు దైవరాజ్య విలువలు ఏంటో తెలియవు కానీ అవన్నిటికీ కారణకర్త అయినటువంటి క్రీస్తు ఆ పరలోక పరలోకరాజ్య విలువలన్నీ ఒక చిన్న ఉపమానాల రూపంలో మనకు బోధిస్తున్నారు ఈరోజు మార్క్ భారత్లో మనం చూస్తే ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగు వరకు అందులో ప్రత్యేకించి ముప్పై మూడవ వచనంలో చూడండి ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా వేసు వారికిట్లు బోధించను ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు ఇంతకు ఆయన బోధించినటువంటి ఉపమానాలు ఏంటంటే పండిన పంట గురించి ఒకటి ఆవగింజ ఉపమానం గురించి ఒకటి ఈ రెండింటిని గురించి చెబుతూ ప్రభువు పరలోక రాజ్యము ఈ విధంగా ఉన్నదని తెలియజేస్తున్నారు ఆవగింజంత ఉపమానము గురించి తెలియజేస్తూ ప్రభు ఏమన్నారంటే దేవుని రాజ్యాన్ని దేంతో పోల్చదగును ఏ ఉపమానంతో దానిని వర్ణింపదగును అది ఒక ఆవగింజను పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును ఈ కత్ చెప్పారు ప్రి సహోదరి సహోదరు దైవరాజ్యము ఆవగింజంత విత్తనాన్ని పోలున్నది అని చెప్తున్నారు ఆవగింజంత విత్తనము భూమిలో నాటబడినటువంటి తన్నుల్లో అది ఏది అది పెరిగి పెద్దదై వటవృక్షమై అన్ని ఆకాశపక్షులకు ఆలవాలమై ఆ యొక్క నివాసయోగ్యంగా ఉండి నీడనిచ్చేటటువంటి విధంగా ఎదుగుతుంది కదా గమనించండి ఆ చిన్న విత్తనంగా ఉన్నటువంటి తన్నుల్లో నుంచి కూడా ఆ చిన్న విత్తనంగా నాటబడినటువంటి ఆవగింజ ఎన్నో ఒడిదుడుకలకు గురవుతుంది అది నాటబడిన తర్వాత చీమ చిమ్మట పురుగులు కావచ్చు చీమలు కావచ్చు వాటిని తినేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి తట్టుకొని అది తట్టుకొని ఆ చిన్న గింజ మొలకెత్తుద్ది మొలకెత్తిన తర్వాత ఏ కోళ్ళు పక్షులు వచ్చి చిగురులు తినేస్తుంటుంటుంది అయినా కానీ వాటిని భరించుకొని మరలా ఎదుగుతుండే కొలది అటు వర్షాలకు లేదా తుఫాన్లకు ఇరిగిపోవడము లేకపోతే వంగిపోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా తట్టుకుని నిలబడుతుంది అలా తట్టుకుని నిలబడి అటు ప్రకృతి వైపరీత్యాలకు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జంతువులకు పశుపక్షాదుల యొక్క తాకిడిని తట్టుకుంటూ కూడా అది నిలబడి పెరుగుతూ వృక్షమై వటవృక్షమై అప్పుడు విస్తరించుకున్నప్పుడు దానిని చిన్నప్పటి నుంచి పెద్ద ఎదిగేటంత వరకు ఏమేమైతే ఆటంకపడ్డాయో ఏమేమైతే చితిమేళలను చూశాయో ఏమేమే జంతువులైతే వాటిని తినేయాలని చూశాడు మరలా అవన్నీ కూడా దీని చెట్టు దీని యొక్క మహావటవృక్షం కిందకి వచ్చి నేడను ఉండి శాతదేతయట ఈ మఠ మహ ఈ మహావటవృక్షమే క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఆయన ఆవగింజగా ఆయన నాటబడ్డాడు ఆయన చిన్నప్పటి నుంచి కూడా చిన్ననాటి నుంచి కూడా సాతాను అనేక రకాలుగా ఆయనను చిదిమేయాలని చూశాడు హేరోది రూపంలో అయితేనేమి యజ్ఞ దాశానికి వెళ్ళిపోయిన తర్వాత అయితేనేమి ఇక అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఆయన ఎదిగి పెరిగి పెద్దవాడై సకల మానవాళి నిమిత్తము తన తన యొక్క ప్రాణాన్ని ధారపోసి ఉత్థాన ఫలాలను మనకు తీసుకుని వచ్చి ఇప్పుడు ఆయన ప్రారంభించినటువంటి ఆ యొక్క నూతన జీవము మహావటవృక్షమై ఆ దైవరాజ్యము ప్రపంచమంతటికి విస్తరించుకొని అందరూ కూడా ఈ యొక్క దైవరాజ్యం అనేటువంటి నీడలో సేద తీరుతున్నారు ప్రైజ్ ద లాడ్ సహోదరి సహోదరులారా ఈ కథలో ప్రభువు ఆ మట మహావ వటవృక్షం అలాగే ప్రభు తీసుకొచ్చినటువంటి ఆ దైవరాజ్యం కూడా నీలో నాలో చిన్నగానే ప్రారంభమైంది జ్ఞానస్నానం ద్వారా ప్రారంభమైంది అది నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూనే ఉంటుంది అలా ఎదుగుతూ నీవు కూడా దైవరాజ్యంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినప్పుడే క్రీస్తు భగవానుడు నీ విషయంలో సంతోషిస్తారు ప్రి సహోదర సహోదరి నీలో దైవరాజ్యం ప్రారంభమైంది నువ్వు గుర్తించావా మరి ఆ దైవరాజ్యం రోజు రోజుకి ఎదగనిస్తున్నావా లేవా నీవే అడ్డుకుంటున్నావా ఎదగనివ్వాలి అని అంటే మాత్రము దానికి తగినటువంటి దైవవాక్యం అన్నటువంటి నీరు వెళ్ళాలి దివ్య సప్రసాదము దివ్య సంస్కారాలు అన్నటువంటి భోజనము తరచుగా వెళ్తేనే ఆ యొక్క ఆవగింత ఉన్నటువంటి మొక్క పెరిగి పెద్దదై మహా విశ్వాసపు వటవృక్షమవుతుంది మరి నీవు విశ్వాసంలో ఎదుగుతున్నావా నీ విశ్వాసంలో మరో పది మంది నీ విశ్వాసపు నీడలో ఉండగలుగుతున్నారా నీ దగ్గరకు వచ్చి ఆ విశ్వాసపు మాటల్ని ఆలకించగలుగుతున్నారా నీ నోట్లో నుంచి ఆ దైవరాజ్య విలువల్ని విని ఆనందం పొందగలుగుతున్నారా ఆలోచించు ప్రి సహోదరా సహోదరి ఈ భూలోకంలో నీవు కూడా దైవరాజ్య కార్యకర్తమేనని గుర్తుపెట్టుకో దైవరాజ్య నిర్మాణము అన్నటువంటి బాధ్యత నీ మీద కూడా ఉన్నదని గుర్తుపెట్టుకో ఆ విధంగా ఆ యొక్క దైవరాజ్య నిర్మాణంలో ఈ యొక్క దైవరాజ్య భవనంలో మరొక ఇటుకుగా నీవు కూడా ఉన్నావని గుర్తిస్తే తప్పనిసరిగా దాని నిమిత్తమై శ్రమపడతావు ప్రార్థించదాం నిత్య సర్వేశ్వర నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా నీ మహామహా గొప్ప పరలోకపు రాజ్య విలువలు ముఖ్యమైనటువంటివి పరమరహస్యాలు ఇవన్నీ నీ దీవుకుమైనటువంటి క్రీస్తు మాకు అర్థమయ్యే భాషలో చిన్న చిన్న కథల రూపంలో మాకు గొప్పగా తెలియజేశారు ప్రభా ఈరోజు ఆవగింజ ఉపమానం ద్వారా పండిన పంట ఉపమానం ద్వారా దైవరాజ్య విలువలను మాకు నేర్పినటువంటి ప్రభా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మాలో కూడా ఆ దైవరాజ్యమును చేసినందుకు మీకు వందనాలు మేము దానిని ప్రతిరోజు పెంపొందించుకుంటూ వృద్ధి చేసుకుంటూ ఆ విశ్వాసపు నీడలో మేము జీవించే కృపను దయచేయండి ప్రభా మేం పొందిని దైవరాజ్యాన్ని అందరితో పంచుకునేటటువంటి భాగ్యాన్ని మాకును దయచేయండి ప్రభా దేవ విశ్వాసంలో ఎదుగుతుంటుండగా ప్రభా మమ్మలను చిదిమి వేయాలని మమ్మలను అణచివేయాలని సాధారణ అనేక సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అవమానములు తోటి మమ్మల్ని నలగొడుతున్నటువంటి తన్నులో దేనికి భయపడకుండా నిలబడి నీ విశ్వాసంతో జయించే భాగ్యాన్ని ఇవ్వండి దేవ మా కొరకు ప్రార్థించండి అని ఎంతోమంది మెసేజ్లు పెడుతున్నారు ఎంతోమంది కోరుతున్నారు ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తుండగా ప్రభావ వారు ఉన్నటువంటి ప్రతి ఒక్క దీన పరిస్థితులన్నిటి నుంచి వారికి సంపూర్ణ విడుదలనిచ్చి వారిని ఆశీర్వదించండి ఈ ప్రార్థన మనోధుడు మా అయిన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచిక పాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ